మేము వచ్చే సంవత్సరం వైల్డ్ రైస్ ఇవ్వము అని ఇవ్వడం ఉత్తరమే కాదు ఆ పరిస్థితి కింద చూపించాలి రైతులను ఏకం చేసి వైల్డ్ రైస్ బదులు రా రైస్ ఉత్పత్తి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి వైల్డ్ రైస్ కు ప్రత్యామ్నాయంగా రా రైస్ వచ్చే విధంగా కొత్త విత్తనాలు ఇవ్వాలి రైతులకు వరి విత్తనాలు అందులో పూర్తిగా వైఫల్యం చెంది రాసిపోవద్దు నేను చెప్తే రైతులు వింటలేరు ఎక్కడ చెప్పేవాళ్ళు అడుగుతా ఉన్నాను నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తా ఉన్నాను వైల్డ్ రైస్ సంబంధించినటువంటి వరి విత్తనాల బదులు రా రైస్ వచ్చే విధంగా ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి విత్తనాలు మీరు అందించారు వైల్డ్ రైస్ తయారు చేస్తున్నటువంటి రైస్ మిల్లల్లో రా రైస్ వచ్చే విధంగా వాళ్ళకి టెక్నాలజీని మార్చుకున్నారా రైస్ మిల్లల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది ఒకటి నేను ప్రశ్నిస్తున్నాను మౌలికమైనటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఏ ఒక్క రైతును కానీ ఏ ఒక్క రైతు బస్తాను కానీ అది బాయిల్డ్ రైస్ కానీ అది రా రైస్ కానీ ఎక్కడన్నా ప్రభుత్వం మేము కొనవు అని చెప్పిందా చూపించాల్సిన కోట సింగిల్ కేజీ అది బాయిల్డ్ రైస్ కావచ్చు రా రైస్ కావచ్చు మేము కొనవు అని చెప్పినటువంటి ఉదాహరణ చూపించమనండి హుజరాబాద్ లో ఇచ్చినటువంటి రైతుల తీర్పుకు వరి ధాన్యానికి సేకరణకు ముడిపెట్టి ఇంత రభస సృష్టిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ పుత్ర వాత్సల్యం మొన్న కూడా పుత్ర వాత్సల్యం ఈరోజు లోక్సభ కూడా జరుగుతున్నది అందులో తప్పు పట్టడానికి వీలేదు ఏ తండ్రికైనా కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది ఆ ఉండడంలో తప్పు పట్టదు కానీ రైతులను బలి చేయదని కోరుతున్నాను పుత్ర వాత్సల్యం పేరు మీద రైతులను గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తీసుకురావద్దని నా మనవి చేస్తున్నాను కొడుకు ముఖ్యమంత్రి అవుతాడో కాదో అనే భయంతో హుజూర్బాద్ ప్రజలిచ్చిన తీర్పు కారణంగా మీరు రైతులను ఇబ్బందులకు గురి చేయకండి భయాందోళనకు గురి చేయకండి రైతుల జీవితాలతో చెలగాటమాడకండి పదే పదే ఎత్తున వర్తమానమైనటువంటి పంట ఈ యొక్క సీజన్ లో ప్రభుత్వ విధానంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు అన్ని రకాలుగా బాయిల్ రైస్ కావచ్చు రా రైస్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం మేరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు ఇచ్చినటువంటి డేటా మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ అది మీరు ప్రభుత్వం మర్చిపోతే ఎట్లా మీరు 4 అక్టోబర్కు ఉత్తర్వు రాశారు ఈ ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని దిస్ ఇస్ ద లెటర్ దానికోసము కట్టుబడి ఉండండి బాయిల్డ్ రైస్ రాకుండా బాయిల్డ్ రైస్ ఉత్పత్తి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి అందులో విఫలమై ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తరఫున మేము మనవి చేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ లో అన్ని రకాల యొక్క రైతును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు టిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని భయపెట్టించేటువంటి పరిస్థితి చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ పట్ల మీలో వ్యతిరేకత వచ్చే విధంగా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కుట్ర జరుగుతా ఉంది రైతుల కండగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారు ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు మీ కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైస్ మిల్లు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయండి ఐకేపీ సెంటర్ దగ్గర
కొనుగోలు చేయాలని డిమాండ్ చేయండి. మేము చివరి బస్తా వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఈ సీజన్ లో మేము కొంటాము. కొనుగోలులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. టార్గెట్ ఇచ్చింది కూడా చేరుకోలేదు ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము. ఒకటే మేము కోరుతా ఉన్నాను, రైతులు కూడా అలర్ట్ గా ఉండాలి. మీ పేరు మీద రీసైక్లింగ్ చేసేటువంటి బియ్యాన్ని టిఆర్ఎస్ నాయకుడు, టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల సహకారంతో, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆశీర్వాదాలతో ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చేర్చే విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మేము బియ్యం కొనమని ఎక్కడ కూడా మేము చెప్పలేదు. దానికి ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే, హుజూరాబాద్ ఫలితాలు వచ్చినటువంటి రాత్రికే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారు కలబడ్డారు, తెల్లారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నెక్స్ట్ డే ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అంతవరకు ఏం చేశారని అడుగుతాను. ఈ ఉత్తర్వులు రాసినప్పుడు ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? 4 అక్టోబర్ ఉత్తర్వులు రాసినప్పుడు అవగాహన లేదా? అది కూడా వచ్చే సంవత్సరం, వచ్చే సీజన్, యాసవి సీజన్. ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. నేను మొన్న కూడా చెప్పాను, రైతు వ్యతిరేకత ప్రభుత్వం ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తాను. ఈరోజు పార్లమెంట్ లో బయట కూడా మాట్లాడుతున్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బియ్యం సేకరణ కోసము కేంద్ర ప్రభుత్వము 3,404 కోట్ల రూపాయలు వెచ్చించింది. 3,404 కోట్ల రూపీస్ కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది 2014 లో. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 26,641 రూపాయలు, ఎక్కడ 3,400, ఎక్కడ 26,641 కోట్లు, 26,641 కోట్లు. ఏమాత్రమైనా అవగాహనతో ప్రభుత్వం మాట్లాడుతూ ఉందా? బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం బియ్యం సేకరణ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం వెనుకాడు వేసిందా? లేని సమస్యని ఈరోజు రైతుల ముందు పెట్టి రైతులు కష్టపెట్టకూడదు. గత మీరు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఈ కొత్త సమస్యలు తీసుకొచ్చి ఈరోజు కొనుగోలు ఆపారు. గత 25 రోజులుగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్నాయి, విత్తనాలు వెళ్తున్నాయి, వర్షాలు ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తా ఉన్నాయి. రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నారు, మా ధాన్యం సంగతి కాపాడుకుంటు. ఆ మాత్రం ఈ ప్రభుత్వానికి సోయలేదు. ముందు ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్ పంపండి. మీరు ఎవరొద్దన్నారు? ఒకటే మనం చేస్తున్నాను, దేశమంతా ఏ విధానం ఉందో తెలంగాణలో కూడా అదే విధానం ఉంది. ఎక్కడ కూడా తెలంగాణకు ఒక్క రైతు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడ కూడా నష్టం చేయదు. పంజాబ్ లో ఎందుకు కొన్నారు? పంజాబ్ లో ఒకటే సీజన్ వస్తుంది. ఇప్పుడు కూడా అంటున్నాం కొంటామంటున్నాం, కొనమని ఎవరు చెప్పారు? కొనమని ఎవరని చెప్పారా ఈ సీజన్ లో?
పంజాబ్లు ఎందుకు కొట్టున్నారంట? ఏమన్నా అర్థం ఉందా ఇళ్ళకు? ఏమో అవగాహన ఉందా? వ్యవసాయ రంగం పట్ల అవగాహన ఉంటే ఈ రకంగా మాట్లాడు, రైతుల మీద ప్రేమ ఉంటే ఈ రకంగా మాట్లాడు. పంజాబ్ లో కొంటాము తెలంగాణలో కొనమని ఎక్కడైనా ఈ ప్రభుత్వం అని చెప్పిందా? మీరు పంజాబ్ లో ఎట్లా కొంటారు? మా దగ్గర ఎట్లా కొనరు? ఎవరు చెప్పారు తెలంగాణలో కొనరు? ఎవరు మాట్లాడారు?